శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని కరీంనగర్లోని పలు ఆలయాలు మహిళలు స్వగృహాలలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు వేకువ జామున మహిళలు ఆలయాలకు చేరుకోవడంతో దేవాలయాలు కిటకిటలాడాయి. మహిళలంతా వాయినాలు ఇచ్చుకుంటూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించేలా అమ్మవారు ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. మహిళలు పసుపు కుంకుమ అందజేస్తూ మహిళలు ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని సంతోషమాత అమ్మవారిని ముస్తాబు చేశారు. ప్రతి ఏటా వరలక్ష్మీ వ్రతం రోజున జ్యోతినగర్ సంతోషమాత ఆలయానికి సుహాసినులు కన్నెపిల్లలు అధిక సంఖ్యలో హాజరవుతుంటారని ఆలయ పూజారి రామశర్మ తెలిపారు. శ్రావణ మాసంలో చేసే పూజలతో విశేష ఫలితాలు లభిస్తాయని తెలిపారు. వరలక్ష్మీ వ్రతం రోజున లక్ష్మీదేవతను ఆరాధిస్తుంటారని అమ్మవారికి కుంకుమార్చనలు చేపడుతుంటారని చెప్పారు. ఈ నెల 26వ తేదీన సామూహిక సంతోషిమాత కుంకుమార్చన పూజలు నిర్వహించనున్నామని ఆలయ ఫౌండర్ నీళ్ల ప్రభాకర్ అన్నారు. ఇట్టి వ్రతానికి అన్ని వస్తువులు కల్పించనున్నామని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. సుమారు 40 ఏళ్లుగా ఆలయంలో పూజలు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. మోక్షాన్ని పొందుతుంటున్నారు. కావున ఈ శ్రావణ మాసంలో వాయినాలు ఇచ్చుకుంటూ ఉద్యాపనలు చేసుకుంటూ చాలా విశేషమైన ఫలితాలు కలిగజేస్తుందని కోరుతున్నాం. ఈరోజు వరలక్ష్మి వ్రతం. ఈ వరలక్ష్మి వ్రతం లక్ష్మీదేవిని ఆరాధిస్తుంటారు, లక్ష్మీ అమ్మవారిని కటాక్షిస్తుంటారు, లక్ష్మీ ప్రసన్నం చేసుకుంటుంటారు. ఈ విధంగా అమ్మవారి కుంకుమార్చనలు, లక్ష్మీ కలశాలు, తర్వాత వాయినాలు, పసుపుంకలు, ముత్యాలు కానీ, సువాసనలు కానీ, కన్నపిల్లలు కానీ ఇచ్చుకుంటూ వాళ్ళు నమస్కారం చేసుకుంటూ ఈ నెల 26 నాడు సామూహిక కుంకుమ పూజలు మరియు వ్రతాలు నిర్వహిస్తున్నాము. ఈ శ్రావణ మాసం సందర్భంగా నీళ్ళ వసతి మరియు క్యూ లైన్లు మరియు అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి 1982 ప్రారంభించినప్పటి నుండి నేటి వరకు కూడా నిత్య నూతనంగా విరాజిల్లుతూ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ దినదిన అభివృద్ధి చెందుతున్న దేవాలయాల్లో ఇది ప్రథమంగా ఉన్నది. ఇంకా కావలసి కూడా ఉన్నది. ఇప్పుడు ఈ నెల 26వ తేదీ నాడు సామూహిక సంతోషమాత కుంకుమార్చన పూజలు కూడా నిర్వహించబడతాయి. భక్తులు తప్పకుండా వచ్చి మీ యొక్క టికెట్ బుక్ చేసుకొని కుంకుమ పూజలో పాల్గొని ఆ తల్లి ఆశీస్సులు పొందాలని చెప్పి మనవి చేస్తున్నాను. కరీంనగర్లోని కోతిరాంపూర్లో వరలక్ష్మి వ్రత వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని బీజేపీ నేత సుజాతారెడ్డి నివాసంలో జరిగిన వ్రతానికి మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం మహిళలకు పసుపు కుంకుమలతో పాటు నూతన వస్త్రాలను అందిస్తూ వాయినాలిచ్చారు. ఆడపడుచులంతా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలు చేపడుతుంటారని మాజీ ఎమ్మెల్యే బోడిగ శోభ అన్నారు. ముత్తైదువులను పిలుచుకుంటూ వాయినాలు అందిస్తుంటారని తెలిపారు. బీజేపీ సీనియర్ నేత సుజాతారెడ్డి ఆహ్వానం మేరకు హాజరయ్యానని తెలిపారు. అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఆడపడుచులంతా కూడా ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ముత్తైదులందరినీ పిలిచి ఈ వ్రతం సందర్భంగా వాయినమిచ్చుకునే ఒక సాంప్రదాయము ఉన్న ఈ భారతదేశంలో, మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆడపడుచులందరూ కూడా ఈరోజు మరి వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. బీజేపీ సీనియర్ నాయకురాలు అధికార ప్రతినిధి అక్క సుజాతారెడ్డి అక్క గారు మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులందరూ కూడా బాగుండాలని, పిల్లా పాపలతోని సుఖ సంతోషాలతోని ఉండాలని కూడా బొడిగె శోభక్కగా నేను ఆ అమ్మవారిని వరలక్ష్మి సందర్భంగా ఆ అమ్మవారిని వేడుకుంటూ అక్కగారు పిలిచినందుకు నా పక్షాన థ్యాంక్స్ చెప్తాను.